కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ విజయశ్రీకి వినతి పత్రం అందించారు. సిఐటియు రేపల్లి డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని, కేరళలో మాదిరిగా 17 రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు కరెంటు మీటర్ బిగించడం ప్రపంచ బ్యాంకు విధానాలు అమల్లో భాగమేనన్నారు. కరోనా భాగంగా విధులు నిర్వహిస్తున్న వారికి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాన్ని విరమించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, మోదీ ఉపన్యాసాలు కట్టిపెట్టి ప్రజల అకౌంట్లో డబ్బులు వేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా రేపల్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించి మన తహసీల్దార్ గారి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. దీనిలో కీలకమైన అంశాలు పరిశీలిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 80,000 మందిని విఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ కోసం ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి చేయిస్తూ ఉంది. అట్లానే తపాలాలో 30,000 మంది కార్మికులతో వాలంటీర్ రిటైర్మెంట్కి రంగం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. గత వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గనక పని గనక సక్రమంగా లేకపోతే విధుల నుంచి తొలగించేటువంటి ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే, బ్యాంకులు, ఈ సంస్థలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే సంస్థలు. ఈ సంస్థలను విచ్ఛిన్నం చేసి సంస్థలను నాశనం చేయడం కోసం మోడీ గారి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈ విధానాలను మేము ప్రజా సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అట్లానే ఈరోజు రాష్ట్రంలో కూడా అనేక ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుబంధంగా వస్తూ ఉన్నాయి. ఈరోజు కౌలు రైతులు, రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. కానీ కౌలు రైతులకి రైతు సంతకంతో ముడిపెట్టిన తర్వాత కౌలు రైతులకు ఎక్కడా కూడా గుర్తింపు కార్డులు రావట్లేదు. అట్లానే వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణము, అట్లానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 10 కోట్ల పైగా ఉన్నటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ వలస కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చెప్తోంది. కానీ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరగలేదు. పట్టణాలకు కూడా ఉపాధి పథకాన్ని అమలు చేయాలి, పట్టణాలకు సంబంధించి కూడా ఉపాధి పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రకటన చేస్తూ ఉన్నాము. వీటన్నిటి మీద ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల మీద ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగాను, అట్లానే భారతదేశ వ్యాప్తంగాను ప్రజా సంఘాలు, సిఐటి, వ్యవసాయ కార్మిక సంఘం, ఈ సంఘాలన్నింటి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో పార్లమెంటు స్థాయిలో కూడా చర్చ జరగాలి. ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో విధానాలు తీసుకురాకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.